నల్గొండ జిల్లాని దక్షిణ తెలంగాణని ఇలా ఎడారిగా మార్చిన కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే మన్ననే మా అధ్యక్షుడు నల్గొండకు వచ్చినప్పుడు చెప్పిన 12కు 12 మేము గెలిపిస్తాం పాలమూరులో 15కు నువ్వు 12 గెలిపించాలని చెప్పి 14 గాంధీంతులు 14 ఇక్కడ 12 నల్గొండలో 12 మేము గెలిపిస్తాం 12 12 వస్తే 24 అవుతుంది 24 అయితే గవర్నమెంట్ వచ్చినట్టే లేక కదా అందుకనే మీరందరూ కూడా ఒక 3 మాసాలు కష్టపడండి ఇంకా కూడా ఎన్నికల ముందు తల్ల తప్పకుండా మీ దగ్గరికి వస్తాం ఇయాల పిసిసి ప్రెసిడెంట్ జిల్లా కాబట్టి 12 సీట్లు మీరు ఇయ్యాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్న అనిరుద్ధ్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కోఆర్డినేటర్గా వేసాను నేను మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం మేము అందుకే రేవంత్ రెడ్డి గారే సమయం వచ్చినప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారికి టికెట్ ప్రకటించారు నేను ప్రకటించా అందుకనే ఇక్కడ కొత్త వాళ్ళని పాత వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా పార్టీ న్యాయం చేస్తుంది ఇయాల మెదక్ జిల్లా వాడు గొప్పగా చెప్పుకుంటాడు కరీంనగర్ జిల్లాలో ఉన్న వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు అంతకు ముందు నల్గొండ జిల్లాలో నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళని ఆ జిల్లా ఆశీర్వదించింది ఇవాళ మా జిల్లా బిడ్డల్ని నేను అడుగుతున్నా మీ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది ఇది మన ఆత్మగౌరవ సమస్య కాదా మీరు ఆలోచన చేయండి 14 ఒక్క సీటు తగ్గినా 10 మంది ముందల నేను తలకాయ వంచుకునే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది అందుకే మిత్రులారా 14 శాసనసభ సభ్యులు 2 పార్లమెంట్లు ఈ జిల్లా నుంచి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాణిక్రావు ఠాక్రే గారికి మీరు వాళ్లకు మీ ఆనందము మీ నమ్మకం వారికి కల్పించండి అని నేను అడుగుతున్నా మిత్రులారా 14 గెలిపిస్తాం 2 పార్లమెంట్లు గెలిపిస్తాం